మనసులో మనం భద్రపరిచి తన ప్రేమను మనం వెల్లడి చేసి మనం ఉపయోగిస్తూ మనకి న్యాయ స్థానంలో రాత్రి అగ్నిస్తంభంలో ఇస్రాయేలు ప్రజల్ని ఏ రీతికైనా నడిపించాడో, శత్రువుల నుంచి రక్షించాడో, అపవాది బారి నుంచి మనల్ని రక్షించి కాపాడి 12వ మాసంలో 2023 సంవత్సరంలో ఈ 12వ మాసము మొదటి రోజు ప్రశస్త రాత్రి వేళ అనేది చాలా సంతోషం. దేవుడు తప్పగా ఉన్నాడు ఈ సంవత్సరాలు ఈ నెల దేవుడు మీతో ఉండబోతున్నాడు. ఆయన ఇవ్వాలిగా మనకి ఆయన ఉండడానికి వచ్చాడు, రక్షకుడికి ఆయన రక్షించడానికి ఆయన లోకంలోకి వచ్చాడు. కాకుండా ఈ చివరి దినాల్లో ఈ నెలలో దేవుడు తప్పకుండా ఒక కార్యాలు ఈ జీవితంలో మార్కెట్లో
విశిష్టమైన కృప అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గ్రీక్ లో సపరేషన్ అంటే ఎడబాటు. మనకు అనగా ఈ లోకానికి వేరే లోకానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంతవరకు మన మనిషికి వచ్చి మనకిచ్చి వెళ్ళిపోయిన వారందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే మన లోకంలోకి వెళ్ళారు. రేపటి గూడి అని 1950 సంవత్సరంలో ఆయన కాపియా అంటే గుడ్డికి సంబంధించిన డాక్టర్ గారు ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన డాక్టర్ని హాస్పిటల్ తీసుకొచ్చారు. అమెరికా దేశంలో ఈ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే డీఎల్ అనే ఆయన ఆ హాస్పిటల్ దేవుడితో మన కనెక్షన్ కోసం దేవుడితో మన
సంపత్తి కోసం ఇవన్నీ మనం చేయాలంటే అలాగే మనం చూడబడుతున్నాం కష్టమని మీకు ఇంటికి తెచ్చి
ఏంటి ఆయన ఏం లేదు దృష్టి మాన్యం లేదు దూరదర్శించాడు దూరదర్శి చూసి వాళ్ళు దైవ దర్శనం Yeah.
Ayasku, kemana? Dia mana tuh? Tuh kemana?
ఒకటి పాతాళ లోకం, రెండవది భూలోకం,
పరిశుద్ధి పరిశుద్ధి వినబడు ప్రభువా. అక్కడ పడరే అక్కడ ఏముండదు ఆకుండదు నిత్య విశ్రాంతితో ప్రభుత్వంలో మనం ఉన్నాం. లోకంలో ఉండగా ఏం చేయగలరు? క్రీస్తునందు భయపడి కలుగుతున్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సదాకాలం ఉంటామా? మన జీవితానికి అర్థం ఉందా? మన ఆత్మకు సాధన మన ఆత్మకి ఏం లేదు. ఈ జీవితం ఈ భూలోక జీవితం కృషిపోయిందని మన జీవితం లేదు అని అనుకోకండి. అసలు అయితే జీవితం ప్రారంభం అప్పుడే వికారి జీవితం అంటే అసలు జీవితం చనిపోయిన తర్వాత ప్రారంభం అవుతుంది. అది ఆలాగా చచ్చిపోయాక చేస్తే మంచిగా మంచి జన్మ లేకపోతే ఒక జన్మ కొద్ది జన్మ కాకుండా కూడా అలాంటి జన్మ అలాంటి జన్మ అప్పుడు జన్మ అలాంటి జన్మలే చనిపోతే సదాకాలం ఎవరితో ఉంటాం అందుకే పోషిస్తాడు. తరతరాలు నివాసిస్తాడు మన సగం ఎక్కడండి పరలోకం. ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలి? ఆదరించుకోవాలి. పోయే పురుషుడికి ఆ
ఈ సెరవుని జ్ఞాపకంగా కొడుకులు తండ్రి లేకపోవచ్చు కానీ మనకు ఎవరున్నారు పరమ తండ్రి ఉన్నాడు.